హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మన క్రెడిట్ కార్డులు ఉన్న బ్యాలెన్స్ను మన బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ యాప్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా క్రీడ్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు క్రీడ్ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ పైన క్లిక్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ క్రెడిట్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మనం పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ స్టేట్ పర్మిషన్ తర్వాత ఎస్ఎంఎస్ పర్మిషన్ లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ గ్రాండ్ పర్మిషన్ పైన క్లిక్ ఇవ్వండి తర్వాత అలౌ ఇచ్చేయండి ఇక్కడ అలౌ ఇచ్చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తుంది తర్వాత మనకు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది తర్వాత మనం క్రెడ్ యాప్లోకి లాగిన్ అయిపోతాం అనమాట లాగిన్ అయిన తర్వాత మనకు మన నేమ్ అనేది కనిపిస్తుంది ఈ నేమ్ ఎలా వస్తుందంటే మీ క్రెడిట్ కార్డులో ఏ నేమ్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడైతే వస్తుంది ఓకేనా తర్వాత మీరు కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వండి కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు ఏ ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అంతా మనకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మీకున్న కార్డు ఎస్బీఐ కార్డు హెచ్డిఎఫ్సి కార్డు ఆ డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది తర్వాత మీరు ఇక్కడ కనిపించిన మీ కార్డు కార్డును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి కార్డు నెంబర్ సివి నెంబర్ అన్ని ఎంటర్ చేసి మీరు మీ క్రెడిట్ కార్డును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా మన క్రెడిట్ కార్డ్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా హోమ్ బటన్ పైన క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో కంట్రోల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇవ్వగానే ఇక్కడ పేరెంట్ ఉంది అంటే మనం ఈ పేరెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను మన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది నేను చాలాసార్లు నా క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను నా బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అందుకే నేను ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా మీరు ఈ యాప్కి కొత్త కాబట్టి మీకైతే కనిపించదు మీరు మీ క్రెడిట్ కార్డులు ఉన్న బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం పైన న్యూ పేమెంట్ ఉంది కదా న్యూ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వాలి న్యూ పేమెంట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి హౌస్ రెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్ రెంట్ అని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి నేనైతే హౌస్ రెంట్ పైన క్లిక్ ఇస్తున్నా హౌస్ రెంట్ పైన క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ మనకు ఎంటర్ అమౌంట్ అవుతుంది ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది మీరు మీ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను ఎంత బ్యాలెన్స్ను మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి మనం పర్ మంత్ ఒక్కసారి మాత్రమే ఈ మన క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక్కసారి మాత్రమే అలౌ చేస్తుంది ఓకేనా ఎందుకంటే హౌస్ రెంట్ పే చేస్తాం కాబట్టి హౌస్ ఎంటర్ అనేది నెలకు ఒక్కసారి పే చేస్తాం కాబట్టి ఓకేనా నేనైతే ఒక ఫైవ్ అయితే ఎంటర్ చేస్తున్నాను తర్వాత పే విత్ క్రెడిట్ కార్డ్ ఓకేనా పే విత్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ ఇవ్వండి తర్వాత ఇక్కడ ఎంటర్ నేమ్ అంటే ఇక్కడ నేమ్ ఇచ్చేయండి మీ ఇంట్లో వాళ్ళది ఎవరైనా నేమ్ ఇచ్చేయండి ఓకేనా నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వండి ప్రొసీడ్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది మీ ఇంట్లో వాళ్ళది ఎవరైనా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయండి ఓకేనా మీ బ్రదర్తో మీ ఫాదర్దో మీ మదర్దో మీ సిస్టర్దో ఎవరైనా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత రీ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ ఇవ్వాలి ఇక్కడ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వాలి ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వగానే బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఆటోమేటిక్గా ఫెట్ చేసి మనకు కనిపిస్తుంది ఓకేనా చూడండి బనావత్ వాణిబాయ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ కరెక్టా లేదా అనేది జరిఫై చేసుకోవచ్చు ఓకేనా కరెక్ట్ అనుకుంటే మీరు కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చేసి అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ ఇవ్వండి అడ్రస్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుండి పే చేయాలి అని అడుగుతుంది చూడండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్కి సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే సర్వీస్ ఛార్జెస్ పడతాయి ఓకేనా టెన్ థౌజండ్ రూపీస్ అయితే సెవెంటీ ఎయిట్ ఇంటూ టూ నియర్లీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే కట్ అవుతుంది ఓకేనా ఇక్కడ నేను నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా నేనైతే పే చేయాలనుకున్నా అంటే నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను నా బ్యాంక్ అకౌంట్కు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అకౌంట్కు నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కాబట్టి నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డును సెట్ చేసుకుంటా తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి ఇక్కడ నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ మరియు సివి నెంబర్ ఎంటర్ చేయాలి నుండి మొత్తం ఐదు వేల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే పే చేయాలి పే చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఆ అకౌంట్కు ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే క్రెడిట్ అవుతుంది సెవెంటీ ఎయిట్ రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి ఇక్కడ చూడండి ఓటీపీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఓకే పేమెంట్ ఆఫ్ యువర్ రెంటల్ అమౌంట్ ఫైవ్ థౌజండ్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఓకేనా మా ఫ్రెండ్స్ చూడండి నా అకౌంట్కు ఫైవ్ థౌజండ్ రూపీస్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది యువర్ అకౌంట్ నెంబర్ ఈజ్ క్రెడిటెడ్ బై ఫైవ్ థౌజండ్ రూపీస్ అనే మెసేజ్ వచ్చింది నేను పేమెంట్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఈ మెసేజ్ అనేది రావడం జరిగింది కొంతమందికి వన్ మినిట్లోనే క్రెడిట్ అవ్వచ్చు కొంతమందికి టెన్ మినిట్స్లో క్రెడిట్ అవ్వచ్చు కొంతమందికి వన్ అవర్ అలా పట్టవచ్చు కానీ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ లేక థర్టీ మినిట్స్ లోపల క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా వన్ అవర్ టూ అవర్ డిలే అవుతుంది ఇంకా క్రెడిట్ కాలేదని మాత్రం టెన్షన్ పడకండి చూడండి నా అకౌంట్లో కూడా క్రెడిట్ అయ్యిందో లేదో చూపిస్తాను ఇది నా అకౌంట్ నెంబర్ చూడండి ఎయిత్ నవంబర్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే క్రెడిట్ అయింది అలాగే క్రేట్ యాప్లో కూడా చూద్దాం స్టేటస్ చూడండి ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఉంది కదా పేమెంట్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మనకు చూడండి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది చూ చూశారు కదా యూటీఆర్ నెంబర్ కూడా వచ్చింది పెయిడ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్డర్ ఐడి అంతా వచ్చేసింది ఈ విధంగా మనకు పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను అమౌంట్ను మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఈ క్రీడా యాప్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు క్రీడి యాప్ను తప్పకుండా యూజ్ చేయండి దీనివల్ల మనం చాలా బెనిఫిట్ అయితే పొందవచ్చు హౌస్ రెంట్ అంటే క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కూడా మనం తక్కువ అమౌంట్తో తక్కువ ఛార్జెస్తోనే ట్రాన్స్ఫర్ చేసుకోగలం అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో